గోల్కొండ కోటపై కాష ఎజెండా ఎగరవేస్తాము అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు టీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు చేశారు సికింద్రాబాద్లో రాష్ట్ర బీజేపీ మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎమ్ఎల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈ మీటింగ్లో పాల్గొన్న నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరోనా విజృంభిస్తున్న వేళ సేవా కార్యక్రమాలలో పాల్గొన్న నలుగురు భాజపా కార్యకర్తలు కరోనాతో మరణించారని తెలిపారు కరోనా ను టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తోందని ఆరోపించారు సంజయ్ ఫ్లెక్సీలపై ప్రధాని ఫోటో లేకపోవడం దారుణమన్నారు అనేక రకాల ఉద్యమాల నిర్బంధాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం వీటన్నిటి మనం ఎదుర్కోవాలి మనకు ఆదర్శం వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రకమైనటువంటి పోరాటాలు చేస్తున్నారో ఆ పోరాట పంథాలో అధికార పార్టీ ఎంత దుర్వినియోగం చేసినా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నించారు పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆయుష్మాన్ భారత్లో చేర్చినా తెలంగాణ ప్రభుత్వం మొన్నటి వరకు దీనిపై సానుకూలంగా స్పందించలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు